వెల్కమ్ టు మీ ఇంటి వంట బయలక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు జామకాయతో పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఈ జామకాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. అచ్చం మనం మామిడికాయ పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా, అదే టేస్ట్లో మనము ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అంతకంటే కూడా ఇంకా బాగుంటుంది ఈ జామకాయ పచ్చడి. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ జామకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 3 జామకాయలు తీసేసుకున్నానండి. ఈ జామకాయలు అనేటివి ముదురుకాయలే కానీ దోరగా ఉండకూడదండి. పచ్చికాయలే బాగా పచ్చిగా ఉంటాయండి. ఈ విధంగా గట్టిగా ఉన్న కాయల్ని తీసుకోవాలి. మనం దోరగా ఉన్న కాయలు తీసుకుంటే కొంచెం తీపి అనేది అనిపిస్తుందండి పచ్చడి, కాబట్టి పచ్చివి తీసుకోవాలి. తీసేసుకొని వీటిని బాగా కడిగేసుకోవాలండి. ఇలా ఉండాలండి జామకాయలు అయితే గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. తర్వాత జామకాయలను వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ప్రతి జామకాయను మనము 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు లోపలున్న గింజల్ని ఈ విధంగా ఒక స్పూన్ సహాయంతో తీసుకోవాలండి. చాకుతో కంటే ఈ విధంగా స్పూన్తో తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి ఈ గింజల్ని. ఈ విధంగా అన్ని ముక్కలకు ఉన్న గింజల్ని తీసేసేయాలండి. ఈ విధంగా ప్రతి జామకాయను 4 ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా గింజలు తీయడం చాలా ఈజీగా ఉంటుందండి. చాకుతో తీసామంటే వేస్టేజ్ అనేది ఎక్కువైపోతుందండి, కాబట్టి ఈ విధంగా ఒక స్పూన్ సాయంతో తీసుకోండి. చాలా బాగుంటుంది, వేస్టేజ్ అనేది తక్కువగా ఉంటుందండి. గింజలు మాత్రమే నీట్గా తీసేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ముక్కలకు ఈ విధంగా ఉన్న గింజలన్నీ తీసేస్తున్నానండి. చూసారు కదా మొత్తం కూడా గింజల్ని తీసేసి రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక తురుముకునే ప్లేట్ తీసుకొని ఈ జామకాయలన్నింటినీ కూడా తురుముకోవాలండి. తురుముకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తురుముకోండి. ఈ విధంగా తురుముకోవడం కష్టంగా ఉంది అనుకుంటే మనం మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి, మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా. కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చడి. ఒకవేళ మీకు ఈ పైన ఉన్న స్కిన్ అనేది వద్దు అనుకుంటే చాకు వెనుక వైపు ఉంటుంది కదా, దాని సహాయంతో ఈ విధంగా తీసేసుకోవచ్చండి స్కిన్ అనేది పల్చగా. మొత్తం స్కిన్ కాకుండా ఇలా పై పైన తీసేసుకోవాలండి. నేనైతే స్కిన్ తీయలేదండి, మీకు చూపించడానికి మాత్రమే ఈ విధంగా ఒకటి తీసి చూపిస్తున్నాను. స్కిన్తో కూడా నేను తురిమేసానండి. మీకు స్కిన్ వద్దు అనుకుంటే ఈ విధంగా తీసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ముక్కల్ని ఈ విధంగా బాగా తురుము పెట్టేసుకున్నారండి. చూసారు కదా ఎంత బాగుందో, మామిడికాయ తురిమినప్పుడు ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నానండి, అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ అండి, 1/2 టీ స్పూన్ అండి, టేబుల్ స్పూన్ కాదు 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకున్నానండి. మెంతులు ఎక్కువ వేసుకోకూడదు. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి డ్రైగానే. ఆవాలు చూసారు కదా చిటపటలాడుతూ ఉన్నాయండి, ఎక్కడే కానీ మాడకూడదు మనకు. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లాగా చేసుకున్నానండి ఈ విధంగా. ఇప్పుడు ఇదే కడాయిలోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసుల్లో కొద్దిగా ఉద్దిపప్పు, శనగపప్పు అనేది కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుందండి. తర్వాత ఇందులోనే 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెప్పలను కూడా వేసుకోవాలండి. తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు తీసుకొని తుంచి వేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి. వేసేసుకొని ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న జామకాయ తురుమును ఇందులో వేసుకోవాలండి. వేసేసుకొని పోపు మాడకుండా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు కింద
పోపు అనేది ఉంది కదా అది మాడకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ల కారపొడి వేసుకుంటున్నాను కారపొడి అనేది మీరు కొంచెం చూసి వేసుకోండి కొన్ని కారపొల్లు బాగా కారంగా ఉంటాయి కొన్ని తక్కువగా ఉంటాయి కదా దాన్ని బట్టి వేసుకోండి మీరు తినే దాన్ని బట్టి తర్వాత ఇందులో రుచికి సరిపడా salt కూడా వేసుకున్నాను వేసేసుకొని అన్నిటిని కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఇదంతా మనము మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని ఇందులో వేసుకోవాలండి ఆవాలు మెంతులు జీలకర్ర ఫ్రై చేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఇలాగే కలుపుకుంటూ ఉండాలండి అప్పుడు మనకు జామకాయ తురుము అనేది కొంచెం మెత్తపడుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఆ ఫ్లేవర్ అనేది తెలియదు మనకు జామకాయ ఫ్లేవర్ తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకుందాము ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశానండి ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు నిమ్మకాయ తీసేసుకొని ఆ రసాన్ని ఇందులో పిండుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఇందులో నిమ్మ రసాన్ని పిండేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనకు జామకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీ టేస్టీగా కమ్మకమ్మగా ఉండే ఈ జామకాయ పచ్చడిని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ జామకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఒక్క మెతుక్కుండా వదలకుండా తినేస్తారండి పెద్దలైనా సరే పిల్లలైనా సరే అంత టేస్టీగా ఉంటుందండి ఈ జామకాయ పచ్చడి అనేసి మీరు చెప్తే కానీ కనుక్కోలేరండి అంత బాగుంటుంది ఈ పచ్చడి అనేది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి Thanks for watching.